फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल सुनीता टॉक्स अंदर बहुत सो चाला बहुत सो ही रोज वीडियो चाला चाला इंट्रेस्टिंग टॉपिक एग्जैक्टली चाला मंदी की 100% वीडियो हेल्प अन्ट सो एंदुकंटे नार्मल्गा एप्पुडैना सरे रिलेशन्लो मात्लाडुकुंटू उन्नप्पुडु ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు అన్నమాట. ఐ థింక్ మీ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, కాల్ చేసినప్పుడు కావచ్చు, ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు అంటే అండ్ చెప్పు, నువ్వు చెప్పు, ఇంకా ఇంకేంటి, సో ఈ విధంగా బోరింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట మీ మాటలు అనేవి. కానీ ఏంటంటే మీరు మాట్లాడుకునేటప్పుడు అలా బోర్ అనిపించారు అంటే కంపల్సరీ ఫర్దర్గా జరిగేది ఏంటంటే మీ మీద ఇంట్రెస్ట్ అనేది కూడా మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. మరి మీ మీద ఇంట్రెస్ట్ పెరగాలి అన్నా అండ్ ఇంకా మీ మీద ప్రేమ పెరగాలి అన్నా మరి మీ లవ్ అనేది ఒక మంచి 100 స్పీడ్లో అలా ముందుకెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి? సో ఒక 3 క్వశ్చన్స్ అనేవి మీ బాయ్ ఫ్రెండ్ని అడగాలి అన్నమాట. వాట్ ఎవర్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, సో గర్ల్ ఫ్రెండ్ అయినా కావచ్చు, సో ఇద్దరికి ఈక్వల్గానే వర్తిస్తుంది. సో ఏం అడగాలి? సో ఒక 3 రొమాంటిక్ క్వశ్చన్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మేబీ అవి మీకు రొమాంటిక్ కావచ్చు, మీకు అవి ఫన్నీగా ఉండొచ్చు, లేదా ఎమోషనల్గా కూడా అనిపించవచ్చు ఈ క్వశ్చన్స్ అనేవి. సో మీ చాయిస్ అన్నమాట, మీకు ఎలా అనిపించినా పర్లేదు. బట్ మీ లైఫ్లో మీ చాటింగ్ కావచ్చు, మీ టాకింగ్ కావచ్చు, ఏ మాత్రం బోర్ అనిపించకుండా చాలా చాలా హ్యాపీగా వెళ్ళిపోవాలి అంటే ఇంకా గంటల తరబడి మీతో మాట్లాడాలి ఇంట్రెస్టింగ్గా అంటే ఈ 3 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడగండి. కాకపోతే మీ పార్ట్నర్ ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడు మాత్రమే అడగండి, ఎప్పుడు పడితే అప్పుడు అడగమాకండి ఈ క్వశ్చన్స్ అనేవి. సో ఏంటి ఆ క్వశ్చన్స్, ఇంకా అస్సలు లేట్ చేసుకోవద్దు, చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు మీరు అందరూ, వెళ్ళిపోదాం వీడియోలోకి. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు అండి, నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నాతో రిలేషన్ నీకు ఎందుకు ఇష్టం, ఈ క్వశ్చన్ అడగండి అండ్ సూపర్ మూడ్లో ఉన్నప్పుడు అడగండి. సో ఎందుకంటే ఆ టైంలో నాతో రిలేషన్ నీకు ఎలా ఉంది అని మీరు క్వశ్చన్ చేసినప్పుడు చాలా రకాల ఆన్సర్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మీకు బోర్ అనిపించే టైంలో అడగండి ఈ క్వశ్చన్ అలాగే. సో ఎందుకంటే ఎందుకు నాతో రిలేషన్ ఇష్టం అన్నప్పుడు వాళ్ళు చాలా రకాల రీజన్స్ అనేవి చెప్తూ ఉంటారు. గర్ల్ ఫ్రెండ్ని అడగండి, ఒకవేళ బాయ్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ అయినా అడగండి. సో అలా అన్నప్పుడు వాళ్ళకి ఏం నచ్చింది, మీలో మీరు మాట్లాడే మీ టాకింగ్ స్టైల్ నచ్చిందా, మీ క్యూట్నెస్ నచ్చిందా, అండ్ మీరు చాలా హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నారని నచ్చారా, లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా, సో అనేది క్లియర్గా వాళ్ళు చెప్తారనమాట. ఐ థింక్ ఆలోచిస్తుంటారు వాళ్ళ టైంలో, ఎస్ నేను ఎందుకు రిలేషన్లో ఉంటున్నాను, నాకేం నచ్చింది నీతో ఉండటానికి. సో ఇలా రకరకాల ఆన్సర్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయన్నమాట మీరు అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు. అండ్ బిఫోర్ మీ లవ్ ట్రాక్ అనేది స్టార్ట్ అవ్వకముందు, సో తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అండ్ నీతో స్టార్ట్ చేసిన తర్వాత రిలేషన్ అనేది ఎంత హ్యాపీగా ఉంది, లేదా సాడ్గా ఉంది, లేదా ఇంకొకటి ఇంకోటి ఏదైనా కావచ్చు. సో ఈ విధంగా వాళ్ళకి ఏంటంటే మీకేంటంటే అసలు ఫస్ట్ అనేది బోర్ అని అనిపించకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఆన్సర్స్ వస్తూ ఉంటాయి అండ్ మీకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఒక పాజిటివ్ రిప్లై అనేది అదర్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు మీరు మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని పొందుతారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మన రిలేషన్ గురించి ఒక 2-3 వర్డ్స్ చెప్పు అని అడగండి. సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎక్సైట్మెంట్కి లోన్ అవుతారనమాట. సో ఎందుకంటే ఇంకా మీరు ఎప్పుడైతే మీ లవ్, మీ బాండింగ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం జరుగుతుంది, సో ఎలా జరిగింది, ఎలా ఉన్నాం లైఫ్లో, సో ఎలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము, సో ఇలా చాలా రకాలుగా వాళ్ళ మైండ్లో రన్ అవుతూ ఉంటాయన్నమాట. ఆటోమేటిక్గా 1 by 1 మీకు రిప్లైస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఈ విధంగా అండ్ నాకు ఎందుకు రిలేషన్ ఎలా అనిపించింది, లవ్ అండ్ కేర్ బాగా నచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, సో నా లైఫ్ నువ్వైపోయావు, ఇలా చాలా రకాలుగా వస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటివన్నీ మీకు వింటున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే లైఫ్లో ఎప్పుడు జరిగిన కొన్ని స్వీట్ మెమరీస్ని కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడం కూడా చాలా మంచిదండి. ఎందుకంటే లవర్స్ మధ్య ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడైనా సరే ఎప్పుడూ నెగిటివ్ తీసుకోమండి. అంటే ఏదన్నా గొడవ అనేది కామన్గా జరిగినా కూడాను, సో పాజిటివ్గా అంటే ఫ్యూచర్లో కానీ, ఫ్యూచర్ కాకపోయినా ప్రీవియస్ ఇంతకుముందు ఏం జరిగింది, ఆ టైంలో మేము ఎంత హ్యాపీగా ఉన్నాము అనేది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మీరు గుర్తు చేసుకోగలిగితే
అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా చాలా చిన్న ప్రాబ్లంలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అది అండ్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడగటం వల్ల కూడా కొంచెం ఫన్నీగా ఉంటుంది, రొమాంటిక్గా ఉంటుంది. అండ్ అవతల వాళ్ళకి ఆ లవ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి, అసలు వాళ్ళకి లవ్ అంటే ఇష్టమా లేదా, ఆ కేరింగ్ అనేది ఎలా ఉంటుంది. సో ఇవన్నీ చాలా చాలా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని తెలియని విషయాలు కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగటం వల్ల ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మనం విడిపోవాల్సి వస్తే పొరపాటున నాకు ఏదైనా జరిగి నేను నీకంటూ లేకపోతే ఏం చేస్తావు, ఈ క్వశ్చన్ అడగండి. ఈ క్వశ్చన్ మాత్రం కొంచెం ఒక మంచి మూడ్లో చూసుకొని అడగండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ మీరు అడిగిన తర్వాత వాళ్ళకి విపరీతమైన కోపం రావచ్చు, లేదా బాగా ఎమోషనల్ కూడా అయిపోవచ్చు, లేదంటే మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు కూడా అన్నమాట. సో ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ అడిగితే నిజంగా చాలామంది కోపము ఎమోషనల్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు ఈ క్వశ్చన్ అనేది. ఎందుకు అలాంటి క్వశ్చన్, విడిపోతామని ఎందుకు అనుకుంటున్నావు, లేదా నువ్వు నాకంటూ లేకుండా ఎక్కడికి వెళ్తావు. సో ఇలా చాలా రకాల మాటలు వస్తూ ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్లీ వాళ్ళ మనసులో ఉన్న లవ్ అనేది కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఈ క్వశ్చన్ మీరు అడగటం వల్ల. సో ఫర్దర్గా మీ చాటింగ్ అనేది ఎక్స్ట్రాగా ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ దాని గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు, దాని గురించి తను మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ కన్వర్జేషన్ అనేది మరింత పెరుగుతూ ఉంటుంది. అండ్ మీ బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. సో అండ్ ఇంకా ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత మీ పార్ట్నర్ ఏమన్నారు అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎంతమంది ఏమనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో చాలా చాలా ఎక్సైటెడ్ క్వశ్చన్స్ అండి. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ప్రతి ఒక్కరి లైఫ్లో అడగాల్సిన క్వశ్చన్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ లవ్ బోర్ కొడుతుందనో, లేకపోతే టాకింగ్ బోర్ కొడుతుందనో, సో ఆ సిచ్యువేషన్లో అనే కాదు, మేబీ మీ లైఫ్లో ఏదో ఒక టైంలో ఈ 3 క్వశ్చన్స్ అనేవి అడిగి చూడండి. చాలా చాలా మంచి పాజిటివ్ బాండింగ్ మీ మధ్య ఏర్పడుతుంది, ఒకరి మధ్య ఒకరికి ఉన్న కేరింగ్ కానీ లవ్ కానీ ఏంటి అనేది బయటపడుతుంది అన్నమాట. ఫైనల్లీ ఇవన్నమాట ఇక మీ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ అడగాల్సిన 3 క్వశ్చన్స్ అయితే. ఒకసారి అయితే అడిగి చూడండి, అడిగిన తర్వాత ఏం రిప్లైస్ ఇచ్చారో వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎవరూ మర్చిపోవద్దు. సో ఇంక వీడియో కూడా ఏం చేసేస్తున్నానండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది వీడియో ఫుల్గా చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయటం మర్చిపోయి వెళ్ళిపోతున్నారనమాట. సో అస్సలు మర్చిపోదు, ఫస్ట్ లైక్ కొట్టేసిన తర్వాత వీడియో కూడా చూడండి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషనే దొరుకుతుంది, కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను మన వీడియో ద్వారా సూపర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీకు ఎక్కడ అస్సలు బోర్ అని కూడా అనిపించదు అనమాట. సో అంత క్లారిటీగా ఉంటుంది మన వీడియోస్ అనేవి. అండ్ ఇంకా మంచి వీడియో తో కలుద్దాం. అండ్ ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైల్.